மலடே. சமய அறிவித்துக்கு சாவதி. மலையா பலடே, ஏந்திரா, ஏமைந்தே, ஏமைந்திரா, அப்பன கிட்ட கொச்சடா. அப்பன கதையா? மன சின்னய்யா மம்மல எல்லாம் கட்டிப்படேசியா பிள்ளைனு சூடானுக்கு வெளிப்பாடு. ஒன்று கல்லடா. அவனையா அம்மான் சூடானே ஒன்றரை கண்ண கதை எழலே. பணிக்கிறான் தத்தமல்லாதா. తండ్రి బిడ్డలు ఎక్కడున్నా బయటికి లాక్ వస్తాను చూడు. మీ దగ్గర నేను ఎన్నాళ్ళ నుంచి విశ్వాసంగా పనిచేస్తున్నాను. ఈ చిన్నపిల్లలందరూ కలిసే ఈ అప్పుతో చెలగాట వాడారు. దీన్ని తీసుకెళ్తే లగెత్తుకొస్తారు చూడు తండ్రి కొడుకులు. వదిలేయప్పన్న, నా తమ్ముడే పోయాడు రా, నువ్వే. హలో అన్న, అప్పు మన ఇంటి కోటలో ఎత్తుకుపోయాడు. అయ్యా, ఒక తప్పు జరిగింది. ఏంద్రా? ఆ అప్పు మన కాబాయి కోటలో ఎత్తుకుపోయాడట. చెప్పండి అయ్యా. నా కోడల్ని ఎత్తుకెళ్ళని నాతో చెప్పడం కన్నా నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళని నా కొడుకుతో చెప్పు. అలాగయ్యా. ఈ రోజు నా కొడుకు కత్తి దుయ్యడం నేను ఏడుక చూడాలా. తీసుకురాగానే వచ్చేసినావు, ఇప్పుడు నీ బాబు కూడా వస్తాడు. అబ్బో, కొడుకులు కలిసి నా తమ్ముణ్ణి చంపేసి ఇప్పుడు నన్ను లేపేయడానికి ఇక్కడికి వచ్చినావా? రారా, రారా. నువ్వు మా అన్నయ్యని చంపినప్పుడే నేను నిన్ను అంతం చేయాలనుకోనుంటే నువ్వు మా ఊరు పొల్లి మేరలు దాటేవాడివి కాదు. నీ చావు భయంకరంగా ఉండేది. చావుకు చావు పరిష్కారం కాదని నేను నిన్ను వదిలేశాను. నేను తను హాయిగా ఉండాలనుకున్నా తను వదిలేరా? నేను కొడితే వాడి అడ్రస్సే గల్లంత అవుద్ది. అచ్చుగుద్దినట్టు ఆడ్లాగే ఉన్నా వాడి కుటుంబంలో ఉన్న ఎవడిని ప్రాణాలతో వదిలిపెట్టను రా. రేయ్, వాణ్ణి నరికి పోగులు పెట్టేయండి రా. Thank you.
నీ పెద్ద కొడుకు చావు నెలగొ కళ్ళారా చూడలేకపోయావు, కనీసం నీ చిన్న కొడుకు చావైనా దగ్గరుండి చూడు. రా, నా కొడుకుని ఎన్ను పోటు పొడిసి చంపేశానని ఇర్ర బిగుతున్నావా? ఏయ్, నువ్వు మీసమన్న మగాడివే అయితే ఈడితో తలపడి గెలవలా చూద్దాం. నీకు నీ తండ్రికి ఇక్కడే సమాధి కడతాను. ఈడి శవాన్ని తీసుకుపోయి నీ అన్న పాదాల దగ్గర పొడసాలరా. నీకేమో నీ బిడ్డను చంపిన వాడి మీద పగదీర్చుకోవాలని ఆశ, వాడికేమో వాడి తమ్ముడిని చంపిన వాడి మీద పగదీర్చుకోవాలని ఆశ, కానీ నాకు మా అన్నయ్య ఆశపడ్డ జీవితం నాకైనా దక్కాలని ఆశ. ఈ ప్రపంచంలో ఏ తండ్రి తన బిడ్డ హంతకుడు అవ్వాలని కోరుకోడయ్యా?